గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన జిల్లా అధికారులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు April 24 ఒక కమిటీని రాజ్యాంగంలో రూపొందించిన విధంగా ఒక కమిటీని ఫామ్ చేయడం లోక్సభలో పాస్ అయ్యి అప్పటి నుండి పంచాయతీలకి ఒక చట్టబద్ధమైన అంటే ఆ రోజు నుంచి సాధారణంగా మనకి పంచాయతీ అంటే పంచ్ అంటే ఎంత మనకి క్రమంగా ఏంటంటే మనకి పంచాయతీ యొక్క పరిపాలనలో సరైన విధి విధిందో 73rd అమెండ్మెంట్ బిల్లు అప్పటి నుంచి కూడా ఏంటంటే పంచాయతీలకి చట్టబద్ధ అంటే రాజ్యాంగబద్ధ సంస్థలుగా గుర్తించడంతో ఒక ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలి అనేది తర్వాత పంచాయతీకి 73rd అమెండ్మెంట్ ద్వారా రూపొంది మనకి ఒక ఖచ్చితమైన గుర్తింపు ఇవ్వడం జరిగింది ప్రారంభించబోతున్నారు ఈ రోజు. ఆ తర్వాత మనకి ఈ రోజు ముఖ్యంగా కార్యకర్తలు అంటా మనము వాళ్ళు చేసిన ఏ విధంగా పంచాయతీలో కృషి చేశారో వాటిని కూడా దాన్ని అప్లోడ్ చేసుకోమన్నారు. దాని ప్రకారం పంచాయతీ సెక్రటరీలు కొంత యాక్టివ్ గా చాలా వరకు చక్కగా అప్లోడ్ చేసి వారి గ్రామాల్లో చేసిన యాక్టివిటీస్ అన్ని కూడా అప్లోడ్ చేసి ఈ రోజున మనకి మరి రాష్ట్ర స్థాయిలో మనకి కుంటముక్కల గ్రామం అనేది ఒకటి రావడం జరిగింది అప్రిసియేషన్. అలాగే జిల్లా స్థాయిలో ఈ రోజు 9 పంచాయతీలు ఈ రోజున మనకి గౌరవ కలెక్టర్ గారు చేతుల మీదుగా సర్టిఫికేట్ అనేది ప్రధానోత్సవం జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన సర్పంచులందరికీ మరొకసారి సెక్రటరీలకి ఈ జాతీయ మనకి మనకి ఈ నేషనల్ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామ పరిపాలన మరింత సమర్థవంతంగా చేయడానికి ఇంకా మనం కష్టపడాల్సిన అవసరం అనేది ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే మనకు తెలిసింది మొత్తము మనుగడంతా కూడా పంచాయతీతోనే ముడిపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఆస్పెక్ట్ లో కూడా ఈ సందర్భంగా గౌరవ కలెక్టర్ గారిని విజేతలైనటువంటి గ్రామ సర్పంచులకి అదేవిధంగా అంటే పంచాయతీలు సమృద్ధంగా తమంతట తాము పనిచేసుకునే విధంగా పంచాయతీల్ని మనం పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తే అదే మనం నిజంగా దేశానికి ఇచ్చేటువంటి ఒక మంచి విలువైనటువంటి కానుక అని మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి పంచాయతీ అంటేనే అక్కడ ఉన్నటువంటి నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు కానీ వాటన్నింటినీ కూడా మనం చక్కగా వినియోగించుకోవాల్సినటువంటి అవసరాన్ని అందరూ కూడా ఉన్నటువంటి అటు సర్పంచ్ తర్వాత ఉన్నటువంటి ఇతర విద్యుత్ కానీ మిగిలినటువంటి అంశాలని తీసుకోవాలి. ఉదాహరణకి శానిటేషన్ యొక్క పరిస్థితి తీసుకున్నట్లయితే ఇప్పటికీ కూడా పంచాయతీల్లో పూర్తి స్థాయి శానిటేషన్ అనేటువంటి కండిషన్ ఉంది అని మనం చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్స్ అని పెట్టాం, కేవలం నామమాత్రంగానే నడుస్తుంది. 23 నేషనల్ పంచాయతీరాజ్ డే శుభాకాంక్షలు. ఇది 13వ 14వ ఐ థింక్ 2010 నుండి మనము ఎప్పుడు నుండి చేస్తున్నామమ్మా 2010 నుండి అంటే ఇది 14th అయితే మనకి పంచాయత్స్ ఆంధ్రప్రదేశ్కి అయితే ఎప్పుడు నుండి ఇండియాలోనే నెంబర్ 1గా అంటే 1962 మన పంచాయతీరాజ్ యాక్ట్ అనేటువంటిది వచ్చి అప్పటి నుండి అనేటువంటిది ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అయితే ఎందుకు April 24 అనేది మనం తీసుకున్నాము అంటే ఈరోజు మనకి అంటే ఇప్పుడు మనకి రాజ్యాంగం అంటూ ఒకటి ఉంది కదా, ఆ రాజ్యాంగాన్ని అంతకుముందు ఎగ్జిక్యూటివ్గా ఒక యాక్ట్ ఉండేది, ఆ యాక్ట్ ద్వారా మన పంచాయత్ జిల్లా సమితి అండ్ బ్లాక్ సమితి అండ్ గ్రామాల్లో ఉండేది జరుగుతూ ఉండే. అయితే ఇప్పుడు ఏమైందంటే మనకి 2073rd అండ్ 74th అమెండ్మెంట్ యాక్ట్స్ ద్వారా రెండు యాక్చువల్ ఫోర్స్లోకి వచ్చాయి. అంటే మనకి కాన్స్టిట్యూషనలైజ్ చేశాం. ఒక విధంగా చెప్పాలంటే కాన్స్టిట్యూషనలైజేషన్ అనేటువంటిది ఆర్టికల్ ఎంత, అది 243 ఆ 243ని అనేది ఇన్సర్ట్ చేయడం వల్ల వీటికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేటువంటిది వచ్చింది. సో అది యాక్చువల్గా దట్స్ ద రీజన్. అంటే October 24 మనము ఇది ఫోర్స్లోకి వచ్చింది కాబట్టి అమెండ్మెంట్ యాక్ట్ ఆ రోజు నుండి చేసుకుంటున్నాము. అదర్వైజ్ ఒరిజినల్గా అంతకుముందు మనం ఎలా ఉండేదంటే 2nd అక్టోబర్ ఒకే చేసుకునే వాళ్ళం. ఎందుకు 2nd అక్టోబర్ చేసుకునే వాళ్ళం అంటే మనకి
మహాత్ముడు పుట్టినది, మహాత్ముడు అనేటువంటిది ఎప్పుడు కూడా విలేజెస్ అనేటువంటిది ఓకే సెల్ఫ్ సస్టైన్ కావాలనుకొని చెప్పేసి అని అనుకోవడము. తర్వాత బలవంతరాయ్ మహతా కమిటీ రిపోర్ట్ అనేది ఫస్ట్ ఆపరేషన్ లైన్స్కు అయింది కూడా 2 అక్టోబర్ 1959. సో అలా 2 అక్టోబర్ చేసుకునే వాళ్ళం. తర్వాత ఇది ఈ యాక్ట్ అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ అనేటువంటిది వచ్చింది కాబట్టి మనం ఈ 24 April అనేటువంటి చేసుకుంటున్నాం. అది బేసిక్గా అయితే మన పవర్స్, దాంట్లో ఉండే రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా పంచాయత్స్లో ఉండేటువంటి సర్పంచులకి అనేది పూర్తిగా తెలుసు. దాంట్లో ఉండే ఎగ్జిక్యూటివ్ అథారిటీస్కి కూడా. సో మీ అందరికీ ఆ 29 సబ్జెక్టుల గురించి పూర్తిగా కొంత ఐడియా ఉండుంటుంది అనుకుంటాను. సో దాంట్లో ఈవెన్ ఆ 29 సబ్జెక్టులో మన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్. 29 సబ్జెక్టులో అంటే అగ్రికల్చరు, ఎలైడ్ సెక్టర్సు, తర్వాత మన ఆల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్, దాని గురించి ఒకసారి మళ్ళీ మరొకసారి పంచాయత్స్కి అందరికి కూడా ఉన్న ఆ ప్రొవిజన్స్ ఏముందని చెప్పేసి అనేది ఒకటి చేయడం అన్నది. తర్వాత ఈ సంవత్సరం మనకి ఒక 9 థీమ్స్లో మనకి అంటే మీరే మీ యొక్క విలేజ్ యొక్క పెర్ఫార్మెన్స్ని అప్లోడ్ చేసుకోవడము అండ్ మండల ఆఫీసర్ ఎంపీడీఓ దాన్ని స్క్రూటినీ చేయడము, జిల్లాలో సీఈఓ అనేటువంటి దాన్ని అప్రూవ్ చేయడము, ఆ విధంగా వచ్చిన ఒక 10 మనకి అవార్డ్స్ ఈరోజు ప్రభుత్వం అందరికీ ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో మీ అందరికీ కూడా ఫెలిసిటేట్ చేయమని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చింది. దాంట్లో మనకి థీమ్స్లో దుగ్గిరాల పాడు ఆఫ్ జీ కొండూరు, దాంట్లో పావర్టీ ఫ్రీ అండ్ ఎన్హాన్స్డ్ లైవ్లీహుడ్స్ పంచాయతీలో అది మనకి జిల్లాలో ఉండే 288 పంచాయతీల్లో అది బెస్ట్గా అనేటువంటిది వచ్చింది. అండ్ కుంట మొక్కల ఆఫ్ జీ కొండూరు అనేది చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీగా అనేటువంటిది వచ్చింది. నర్సాపురం ఆఫ్ ఇస్సన్నపేట అది కూడా చైల్డ్ ఫ్రెండ్లీ కేటగిరీలో మళ్ళీ ఇస్తున్నాం. ఐతవరం ఆఫ్ నందిగామ అనేది వాటర్ సఫిషియంట్ పంచాయతీగా అనేటువంటిది ఇస్తున్నాం. అండ్ తెల్లదేవరపాడు ఆఫ్ జీ కొండూరు అనేది క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ. అంటే ఇది ఎందు అనొచ్చు మరి ఒక ఆ పర్టికులర్ మండలం నుండి ఎక్కువ అనుకునంటే ఆ మండలం ఎవరైతే పంచాయత్స్ అనేటువంటిది ఆన్లైన్లో అప్లోడ్ చేశారన్న దాన్ని బట్టి వస్తుంది ఇది. సో క్లీన్ అండ్ గ్రీన్ కుంట మొక్కల ఆఫ్ జీ కొండూరు. తర్వాత పంచాయత్ విత్ గుడ్ గవర్నెన్స్ వినగడప అనేది గంపలగూడెం మండలానికి, పంచాయత్ విత్ గుడ్ గవర్నెన్స్ మళ్ళీ గద్దమనుగు ఆఫ్ జీ కొండూరు, తర్వాత అంబార్పేట ఆఫ్ నందిగామ ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయత్ అనేది వచ్చింది, తర్వాత హెల్దీ పంచాయత్. అంటే ఇది ఎవ్రీథింగ్ ఈజ్ మీరు డేటాను అనేది ఏదైతే అప్లోడ్ చేశారో మండల అండ్ జిల్లా స్థాయి అధికారులు స్క్రూటినీ చేసి ఫైనల్ చేసినటువంటిది. ఇది కంప్లీట్గా డిస్ట్రిక్ట్ లెవెల్లో కమిటీ కూర్చొని మీ యొక్క ప్రపోజల్స్ అన్నింటినీ పంపించుకొని దాన్ని అలా కాదు, ఇది ఎవరు అప్లోడ్ చేసిన దాన్ని బట్టి అనేది వచ్చినటువంటిది. కాబట్టి అంటే ఇక్కడ ఉన్న ఈ 10 పంచాయత్ ఎవరైతే ఉన్నారో ఆ సర్పంచులు, వాళ్ళ ఎగ్జిక్యూటివ్ అథారిటీస్, వాళ్ళ టీంకి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ మిగిలినటువంటి పంచాయత్స్ కూడా చేస్తుంటే ఇంకా బాగుండేదన్నది నా యొక్క అభిప్రాయము. ఇంకా మీ యొక్క ఎందుకు ఏ విధంగా చేశారనేది వీళ్ళ మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ కూడా మిగిలిన పంచాయత్స్ కూడా ఒకసారి సో మేము అసెస్ చేస్తాము. ఇది పవర్టీ ఫ్రీ లైవ్లీహుడ్స్ పంచాయతీలో చేస్తున్న ఇన్నోవేటివ్ ఏం చేస్తున్నారు, చైల్డ్ ఫ్రెండ్లీలో ఇన్నోవేటివ్గా ఏం చేస్తున్నారు, ఉమెన్ ఫ్రెండ్లీలో ఇన్నోవేటివ్గా ఏం చేస్తున్నారు, హెల్దీ పంచాయతీలో ఇన్నోవేటివ్గా ఏం చేస్తున్నారు. సో ఇలా గుడ్ గవర్నెన్స్ అనేటువంటిది ఒకటి ఉంది, క్లీన్ అండ్ గ్రీన్ అనేటువంటి దాంట్లో ఆ పర్టికులర్ పంచాయతీలో ఎలా చేస్తున్నారు, తర్వాత వాటర్ సఫిషియంట్ పంచాయత్స్ అనేటువంటి దాంట్లో ఏమైనా ఇన్నోవేటివ్గా చేస్తున్నారన్నది, మిగిలిన పంచాయత్స్ కూడా మిగిలిన సో 278 పంచాయత్స్ కూడా ఉన్న 278 పంచాయత్స్ కూడా మీ యొక్క సో ఆ క్రియేటివ్కి ఇనిషియేటివ్స్ అనేటువంటిది వెళ్తే చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా ఈ ఎన్పిఆర్ డే అనేటువంటిది ప్రతి పంచాయత్ ఉండే సర్పంచ్ కానీ లేకపోతే మండల స్థాయిలో ఉన్న ఎంపీపీ అని బట్టి అవ్వచ్చు కానీ జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ అన్న ఖచ్చితంగా ఎస్ ఇది మన హక్కు. ఈ హక్కును ఉపయోగించుకొని మనం ఉన్నటువంటి బాడీస్ని ఇంకా ఎఫెక్టివ్గా ఎలా అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు, ఏ విధంగా ఇంకా రిసోర్సెస్ని ఎలా పెంచుకోవచ్చు అన్న దాని గురించి ఆలోచించాలా. చాలా వరకు చాలా పంచాయత్స్ కానీ జిల్లా పరిషత్తులు కానీ మండల పరిషత్తులు కానీ మీకు కొన్ని చాలా పవర్స్ ఉన్నాయి. ముందు పవర్స్ని పూర్తిగా తెలుసుకొని వాటిని ఎక్సైజ్ చేసుకొని మీరు రిసోర్సెస్ని ఎలా పెంచుకోవాలన్న దాని గురించి కొంత వర్క్ చేయాల్సిందిగా నా యొక్క రిక్వెస్ట్.
సో నో డౌట్ ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ పిఎఫ్ఎంఎస్ అనేటువంటి సిస్టమ్తో కొన్ని డిఫికల్టీస్ ఉన్నప్పటికీ కూడా బట్ ఓన్ రిసోర్సెస్ని ఏ విధంగా మనం జనరేట్ చేసుకోవచ్చు అనే దానిపైన మీరు కొంత హార్డ్ వర్క్ చేయాలనుకుని చెప్పేసని చెప్తూ జేసీ గారు చెప్పినట్టు శానిటేషన్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ద వాటర్ అనేటువంటిది శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఒక పల్లెకి వెళ్ళాక ఆ పల్లె అనేటువంటిది స్వచ్ఛంగా కనిపించాలనుకుని అంటే శానిటేషన్ అనేటువంటిది చక్కగా ఉండాలా డ్రైనేజ్ అనేది చక్కగా ఉండాలా దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి మన ఇప్పుడు ప్రభుత్వం అనేటువంటిది గ్రామాల్లో స్కూల్స్ చాలా చక్కగా వస్తున్నాయి అదేవిధంగా మన ఇవి విలేజ్కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ అంటే లైక్ అది గ్రామ సెక్రటేరియట్స్ బిల్డింగ్స్ అవ్వచ్చు లేకపోతే మన హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అవ్వచ్చు లేకపోతే మన ఆర్బీకే సంబంధించినటువంటి బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా వరకు అనేటువంటిది చాలా వస్తుంది మంచి ఎప్పుడూ లేనటువంటి విధంగా ఇన్ఫ్రా అనేటువంటిది వస్తుంది హెల్త్కి సంబంధించింది ఎడ్యుకేషన్కి సంబంధించింది గొప్ప చేంజెస్ అనేటువంటివి వస్తున్నాయి ఆ రెండు సబ్జెక్ట్స్ కూడా అనేటువంటి పంచాయతీకి సబ్జెక్ట్సే అది మీరు అర్థం చేసుకోవాలి ఆల్ వెల్ఫేర్కి సంబంధించిన అది ఉమెన్ వెల్ఫేర్ అవ్వచ్చు లేకపోతే ఎస్సీ ఎస్టీ లేకపోతే డిజేబుల్ వాట్ ఎవర్ ద వెల్ఫేర్కి సంబంధించిన దాంట్లో గొప్ప ఇనిషియేటివ్స్ ఉన్నాయి వాటన్నిటిని కూడా ఎఫెక్టివ్గా అనేటువంటిది యూటిలైజ్ చేసుకోండి సో ఈ ఖచ్చితంగా ఈ అవార్డ్స్ అనేటువంటిది ప్రేరణ కలిగి మరింత మంది అనేటువంటిది దీన్ని సో ప్రేరణతో ఇంకా నెక్స్ట్ ఇయర్ అనేది మంచి అవార్డ్స్ రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా జాతీయ స్థాయిలో అనేటువంటిది మంచి అవార్డ్స్ అనేటువంటి మన జిల్లాకి రావాలని కోరుకుందాం థ్యాంక్ యూ సార్ సార్ మేడం విశాఖపేట మండలం నర్సాపురం మీరు పిల్లల స్నేహ సర్పంచ్ గారు సెక్రటరీ గారు ఇద్దరండి విశాఖపేట నెక్స్ట్ ఐదవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు పుట్టుముక్కల గ్రామ పంచాయతీ కూడా పరిశుభ్రమైన మరియు హరిత గ్రామ పంచాయతీ అదేవిధంగా పిల్లల స్నేహపూర్వక విలేజ్ గా కూడా పుట్టుముక్కలే మనకి సెలెక్ట్ కావడం సార్ 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 ఒకసారి నప్పలగూడి మండలం వెనగడప సర్పంచ్ గారు విలేజ్ విత్ గుడ్ గవర్నెన్స్ కింద సుపరిపాలన కలిగిన గ్రామ పంచాయతీగా మనకి గడ్డమలకు కీబోర్డు ఇవ్వండి సార్ నందిగా మండలం అమ్మారపేట గ్రామ పంచాయతీ మహిళా స్నేహపూర్వక సర్పంచ్
గౌరవ కలెక్టర్ ద్వారా మీ అందరికీ కూడా సత్కారం చేయబడుతుంది. అన్న కొంచెం ఫోన్ పక్క పెట్టాను. సాయి సార్ సత్పత్న సాయి మేడం చాలు అని వేసుకోలేదు. Okay.